हाय फ्रेंड्स अंदर की नमस्कार गत रेंडु रोजुलुगा आंध्र प्रदेश राजकीयालु बागा वेडिक्कुन्नायि ఒక పక్క సైక్లోన్ డిప్రెషన్తో వర్షాలతో వాతావరణం చల్లగా ఉంటే మాత్రం అసెంబ్లీలో మాత్రం అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా హాట్ హాట్గా ఒకరినొకరు తీవ్ర విమర్శలతో దాడి ప్రతిదాడులతో అనేక విమర్శలు అనేకమైనటువంటి వాగ్వాదాలు మనం చూస్తున్నాం. అయితే ఇందులో భాగంగా నిన్న ఒక సన్నివేశం జరిగింది. మన తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏడుస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే అందులో ఆయన మాట్లాడింది ఏంటంటే ప్రెస్ మీట్లో నన్ను అగౌరవపరిచారు, నన్ను నా కుటుంబాన్ని అగౌరవపరిచారు, నా కుటుంబాన్ని నన్ను అనురాని మాట్లాడినారు, నేను ఎంతో గౌరవం కలిగినటువంటి వ్యక్తిని, 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో అనేక మందితో కలిసి పనిచేశాను, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేశాను, కానీ ఏనాడు నేను ఇలాంటి అవమానాలు భరించలేదు, ఈరోజు నన్ను అసెంబ్లీ సాక్షిగా నన్ను చాలా అవమానించారు, నా కుటుంబాన్ని చివరికి నా సతీమణిని కూడా అవమానపరిచారు, రోడ్డుకి లాగారని చెప్పి అనేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం, అవునా కాదా, నిజంగా మాట్లాడారా లేదా మాట్లాడలేదా, లేదు ఏమీ లేకనే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పారా అనేటువంటి అనేక సందేహాలు ఈనాడు తెలుగు ప్రజలకు ఉన్నాయి. ఎందుకంటే మనం గత అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం మన రాజకీయాలు ఎంతో విలువలు ఉండాల్సినటువంటి రాజకీయాలు ఈరోజు దిగజారిపోయి రాజకీయాలు చాలా చిల్లర చిల్లరగా ఈనాడు దిగజారు రాజకీయాలు నడుస్తున్నాయి. అందువల్ల ఎవరు చెప్పింది కూడా ఎవరు మాట్లాడింది కూడా గుడ్డిగా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈనాడు తెలుగు ప్రజలు కావచ్చు, భారతీయులు కావచ్చు, ఎవరైనా కూడా సరే. ఎందుకంటే ఎవరికి తోచినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం ఇది అలవాటైపోయింది. దానికి తోడు కొన్ని మీడియాలో టీవీ ఛానల్స్ కొన్ని పత్రికలు వాటికి కొమ్ము కాస్తూ వాటిని ప్రజలకి కూడా వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటారో వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని ప్రజలకు కూడా తెలియజేసేటువంటి దౌర్భాగ్యం కూడా దురదృష్టకరమైన రాజకీయాలను ఈరోజు చూస్తున్నాం. ఇలాంటి నీచమైన రాజకీయాలను ఈరోజు చూస్తున్నాం, ఇంత దిగజాడు రాజకీయాలను ఈరోజు చూస్తున్నాం. దీనికి అతనికి కారణం ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు అలాంటి రాజకీయాలకి తెరలేపింది, అలాంటి రాజకీయాలను సృష్టించింది, అలాంటి రాజకీయాలకి పునాది వేసింది, వాటిని పెంచి పోషింది ఎవరంటే మన గౌరవ మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వారు రాజకీయాలకు వచ్చిందే అదేవిధంగా, అధికారంలోకి వచ్చిందే అదేవిధంగా, ఒక ముఖ్యమంత్రి అయింది కూడా అదేవిధంగా. కాబట్టి ఆయన వైఖరి ఆయన నైజాన్ని ఇంకా కూడా మార్చుకోకుండా ఆయన అదేవిధంగా రాజకీయాలు చేస్తున్నాడు. అదేవిధంగా అబద్ధాలని చెప్తూ ప్రజలకి ఏ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల ఆలోచనని ప్రజల వాళ్ళ దృష్టిని మరల్చి ప్రజల్ని మోసం చేస్తూ ఆయన రాజకీయాలను లబ్ధి పొందుతూ వస్తాడు. అదేవిధంగా ఈరోజు కూడా ఇప్పుడు కూడా అదేవిధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, నా కుటుంబాన్ని అవమానించారు, నన్ను అవమానించారని. నిజంగా మీ కుటుంబాన్ని కానీ
లేదా మీ కుటుంబంలోనే కాదు ఎవరినైనా సరే ఒక మహిళని కానీ ఒక స్త్రీని కానీ ఒక వ్యక్తిని కానీ ఎవరైనా సరే వాళ్ళ పేరు కానీ వాళ్ళ పేరు పెట్టి ఎవరైనా సరే మాట్లాడారా? ఆ అసెంబ్లీలో ఎవరైనా సరే మాట్లాడారా? ఏ నాయకుడైనా సరే ఏ మంత్రి అయినా సరే మీ కుటుంబ సభ్యులనే కాదు కదా, మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళల గురించి ఎవరైనా వాళ్ళు పేరు ప్రస్తావించినట్టు కానీ వాళ్ళ పేరు ఏదైనా వ్యాఖ్యలు చేసినట్టు కానీ అక్కడ ఏదైనా సరే ఆధారాలు కానీ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఆడియో క్లిప్పింగ్స్ కానీ ఏమైనా ఉంటే అవి ప్రజలకు చూపెట్టండి. అవి ప్రజలకి తెలియాలి. ఎందుకంటే మీరు చెప్తుంటారు పదే పదే, అంటే ఒక అబద్ధాన్ని కూడా పదే పదే నిజంగా చెప్తే అది అబద్ధాన్ని కూడా నిజంలాగా కూడా చూపిస్తారు. మీకు దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మీడియా ఉంది. ఒక నిజాన్ని కూడా ఒక అబద్ధంలాగా పదే పదే చూపించి ఏ విధంగా ప్రజల్ని నమ్మిస్తారో మీకు బాగా అలవాటు. అందులో మీరు దిట్టలు, మీకు ఇది వెనక్కి పెట్టిన విద్య, మీకు ఇంకెవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరందరికీ పాఠాలు నేర్పించారు, మీరందరికీ ఒక గురువుగా ఒక ఆదర్శ గురువుగా ఒక పెద్దగా ఇలాంటి రాజకీయాలను ఎప్పుడో మీరు తెరలేపారు. మరి ఈనాడు మీరు ఏదైతే బాధతో మీరు హ్యూమిలియేషన్ అయ్యాను, మీరు బాధపడిపోతున్నట్టు పశ్చాత్తాపడిపోతున్నట్టు, ఇది ఒక మహిళలకి అవమానం జరిగినట్టు, ఒక మహానుభావుడి కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డని వారిని కూడా అవమానించారని మాట్లాడుతున్నారు. నిజంగా కూడా అలా మాట్లాడంటే ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా కూడా ఖండించాల్సిందే, దాన్ని ఎవరైనా సరే తీవ్రంగా పరిగణించాల్సిందే. అలాంటి సన్నివేశాలు ఏదైనా ఉంటే కూడా ఎవరైనా సరే దాన్ని తప్పు పట్టాల్సిందే, మీకు మద్దతుగా కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేకుండా మీరు ఒక అబద్ధాన్ని సృష్టిస్తూ మీరు నిన్న జరిగినటువంటి కుప్పం ఎన్నికల్లో ఏ విధంగా ఓటమి పొందారో ఆ ఓటమిని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఘోర పరాజయాన్ని చూసి మీరు తట్టుకోలేక అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కావచ్చు, దానికి ముందు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఏ విధంగా ఘోర పరాజయం చెందారో అందరికీ తెలుసు. దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని బాధపడుతూ చింతిస్తూ ఇంకా కుప్పంలో కూడా మన కుప్ప కూలిపోయినాం, మన ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు, రాజకీయంగా మనకి ఇంకా ఇదే చివరి అవకాశం అని చెప్పి అనేసి భావించి మీరు ఒక ఎత్తుగడల డ్రామా వేసి దీన్ని ప్రీ ప్లాన్డ్గా మీరు క్రియేట్ చేసి లేనిది ఉన్నట్టుగా మీరు ప్రజలకు చెప్పి మోసం చేసి నమ్మించాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మీరు అక్కడ ఏడుస్తూ ఏడుపు రాజకీయాలు చేశారు. ఇది ప్రజలు ఎలా తీసుకోవాలి, ఏ విధంగా నమ్మాలి? నిజంగా మీరు అలాంటి సందేశాలు ఉంటే మీరు చూపించండి. అలాంటి ఘట్టాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఈరోజు ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, ఈరోజు ఎవరైనా గెలుపుకోవటం అనేది సాధారణం. ఒకసారి ఒకరు అధికారం రావచ్చు, ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. ఆటలో ఎవరో ఒకరు గెలవాల్సిందే, ఒకరు ఓడాల్సిందే. అలాగే రాజకీయంలో కూడా ఎవరైనా సరే ఒకరు గెలిస్తే ఒకరిని కూడా ఓడాల్సిందే. అందరూ కూడా అధికారాలు ఉండలేరు. కానీ దానికోసం మీరు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయం కోసం, స్వార్థంతో ఇలా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదు. ఇకపోతే మీరు వెన్నుపోటు రాజకీయాలకి మారుపేరేటువంటి మీరు మీ కుటుంబంలో మీ పిల్లనిచ్చిన మామగారిని మోసం చేసి ఘోరంగా అవమానపరిచి చెప్పులు ఇచ్చినటువంటి చరిత్రకరమైనటువంటి మీరు, ఆనాడు వాళ్ళ సత్యమణి లక్ష్మీపార్వతి గారిని ఏ విధంగా అవమానపరిచారో అందరికీ తెలుసు. అలాంటి వారు ఆ విధంగా మీరు రాజకీయాలను ప్రతి ఒక్కరిని వాడుకునే రాజకీయంగా ఎదిగినటువంటి మీరు ఈనాడు ఈ దిగజాడు రాజకీయాలతో మీ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళని కూడా రాజకీయాల్లో వాడుకోవాలని చూస్తున్నటువంటి ఈ పరిణామాలు చూస్తే చాలా బాధేస్తుంది. నిజంగా కూడా మీకు రాజకీయాలే కావాలనిపిస్తే ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల యొక్క ఆశీస్సులు పొందండి, వాళ్ళ మద్దతుని తీసుకోండి, ప్రజల్లోంచి గెలుపొంది చట్టసభల్లో అడుగుపెట్టండి. చట్టసభల్లో మీరు ఏదైతే సభ చేశారో దేనికి చట్టసభల్లోకి రావాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడుగు పెడతాను లేదంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టను అని చెప్పి అనేసి మీరు బయట వచ్చేశారు. మరి అలాంటి మాటకి కట్టుబడి ఉంటే, అదే పౌరుషం మీకుంటే, చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లోకి వెళ్ళి నిజాయితీగా గెలుపొంది ప్రజల ఆదరణ పొంది మీరు ప్రజా విజయాన్ని పొంది
మీరు చట్టసభలు లేకొస్తే అందరూ కూడా మిమ్మల్ని అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. అంతేగాని ఈ అడ్డదారిన దొడ్డదారిన అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయాలనుకోవడం, దాని ద్వారా లబ్ధి పొందాలనుకోవడం, ఇలా సింపతి రాజకీయాలు సానుభూతి రాజకీయాలు పొందాలనుకోవడం ఇది మంచి పద్ధతి కాదని సవినీయంగా తెలియజేసుకుంటూ, ఎక్కడైనా సరే మీరు ఇలాంటి నీచ రాజకీయాలకి చరమగీతం పాడాలి, వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇలా నీచ సంస్కృతిని అలవర్చడం మంచిది కాదని తెలియజేస్తూ మీ వైఖరి మార్చుకోవాలని విధేయంగా విన్నవించుకుంటూ థ్యాంక్ యూ.